తెలంగాణలో రైతన్నలు వేసంగి వరి పంట వేయొద్దని వ్యవసాయ కమిషనర్ ప్రకటించడం ప్రభుత్వ విత్తన కంపెనీలు కూడా వరి విత్తనాలు అమ్మొద్దని ప్రైవేట్ కంపెనీలు విత్తనాలు అసలు అమ్మకూడదని అమ్మితే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు మరోవైపున ఆయా జిల్లా కలెక్టర్లు కూడా వరి విత్తనాలు అమ్మితే చట్టపరంగా చర్యలు చేపడతాం క్రిమినల్ కేసు పెడతాం ఆ రకమైన పత్రాల్లో భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారు వేసంగిలో ఏం పంట వేయాలనేది ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించకుండా రైతుల మెడపైన కత్తిపెట్టి వరి పంట వేస్తే గబర్దారనే పరిస్థితిలో హెచ్చరించడం దుర్మార్గంగా ఉంది ఒకవైపున బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ ఇంకోవైపున వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిలు వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నారు ఇలా కేంద్రం కొత్త చట్టాలు తెచ్చిన తర్వాత అసలు రైతులకు ఉరితాడగా మారింది అందుకే ఎఫ్సిఐ కొనుగోలు చేయదని లేదా ఈ ఖరీఫ్ మందం వర్షాకాలపు పంట మందమే చేస్తని అసలు వేసంగి చేయదని దాగుడు ముద్ర ఆడుతూ ఉన్నారు బీజేపీలు టిఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేసుకోవడం కాదు రైతన్నలు ఏం చేయదలుచుకున్నారని అడుగుతాం ముఖ్యమంత్రి గారి ప్రకటన ఇప్పటివరకు రాలేదు అంటే మౌనంగా ఎందుకున్నట్టు వారు మరి రైతులు బతుకులు ఏం చేయదలుచుకున్నారు కోటి ఎకరాల మాగాని అన్న ముఖ్యమంత్రి దీనిపైన తక్షణమే స్పందించాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది అసలు కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాస్తే మేము అనుమతి ఇస్తామని చెప్పి బండి సంజయ్ చెప్తూ ఉంటారు ఈ రకంగా మరి బీజేపీ టిఆర్ఎస్ సంబంధించి ఢిల్లీలో దోస్తి ఉన్నది తెలంగాణలో కుస్తీ ఉన్నది అందుకని ఈ మాటలు మానండి రైతులు ఏం తెలుసుకుని చెప్పండి ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వీడి తక్షణమే స్పందించాలా రైతులు రాజు చేస్తారని ముఖ్యమంత్రి ఏ ప్రకటన చేస్తారు చేయాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తుంది